हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल रस वर्ल्ड। हेलो फ्रेंड्स बिर्मुडा ट्रायंगल गुरिंचि लेटेस्ट न्यूज प्रकारं बिर्मुडा ट्रायंगल मिस्ट्री अयिते सॉल्व अयिपोयिंदि। फ्रेंड्स आ मिस्ट्री एंटो आ हिस्ट्री एंटो ई वीडियोलो चूसेद्दां। वीडियो स्टार्ट चेसे मुंदुगा हेलो फ्रेंड्स चिन्न रिक्वेस्ट, इप्पुडु वरकु एवरैना सब्सक्राइब चेयकपोते प्लीज सब्सक्राइब मै चैनल एंड वाच टिल दि एंड। ట్వంటీ సెంచురీలో ఈ బిర్ముడా ట్రయాంగిల్ అనే ఏరియాలోన 20,000 షిప్లు మరియు 200 ఎయిర్క్రాఫ్ట్స్ మునిగిపోయాయి। ఈ బిర్ముడా ట్రయాంగిల్ ఎక్కడుందంటే అట్లాంటిక్ ఓషియన్లో ఉంది। ఇది మియామీ బిర్ముడా మరియు పెట్రో రికో మధ్య ప్రదేశం। ఈ బిర్ముడా ట్రయాంగిల్ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా అంటారు। ఈ ప్రదేశంలో ఏం జరుగుతుందో తెలియక ఎన్నో పుకార్లు వచ్చాయి। ఆ పుకార్లు ఎటువంటివంటే వాతావరణ విపత్తుల నుండి, సీ మానిస్టర్ నుండి, ఏలియన్స్ వరకు వచ్చేసాయి। 1945లో అమెరికా యుద్ధ విమానాలైన 5 టోర్పిడో బాంబర్స్ ఈ ప్రదేశంలో కనిపించకుండా పోయాయి। చాలామంది చెప్పేది ఏంటంటే ఆ విమానాలు ఇంధనం లేకుండా నడిచాయని, వాతావరణం బాగా లేక కూలిపోయాయని, మరియు సముద్రంలో ఉండే మ్యాగ్నెటిక్ శక్తి వాటిని కూల్చేసిందని చెప్తూ ఉంటారు। ఈ యాక్సిడెంట్ని ఫ్లైట్ 19 అని అంటారు। ఇక్కడ మీరు చూడొచ్చు కూలిపోయిన ఎయిర్ క్రాఫ్ట్స్ ని। మునిగిపోతున్న షిప్స్ ని మీరు చూడొచ్చు। నాకు అందిన సమాచారం ప్రకారం లేటెస్ట్గా 2015లో కార్గో షిప్ అయిన ఎల్ఫరో ఈ రీజన్లో కనిపించకుండా పోయింది। ఆ షిప్ 1 అక్టోబర్ 2015లో ఫ్లోరిడా నుంచి పుటోరికోకి బయలుదేరింది। ఇంతలోనే ఆ షిప్ రేడార్స్ నుంచి కనిపించకుండా పోయింది। మళ్ళీ ఆ షిప్ 31 అక్టోబర్ 2015లో సముద్రం కింద కనిపించింది। అమెరికా క్లోడా యూనివర్సిటీ సైంటిస్టులు ఈ రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి శాటిలైట్ ఇమేజెస్ని ఉపయోగించుకున్నారు। అసలు శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతంలో హెక్సాగోనల్ ఆకారం ఉండే భారీ మేఘాలు ఉన్నాయని చెప్పారు। అవి 20 నుంచి 50 మైళ్ళ ప్రదేశాన్ని ఆక్రమించే అంత పెద్దవి। అవి 273 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంటాయి। అంతటి వేగానికి అవి షిప్స్ అయినా ఎయిర్ క్రాఫ్ట్స్ అయినా నిలబడలేవు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please comment on every video. Please share this video to improve my channel.